నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు చికెన్ రెసిపీ అండి, చికెన్ మెజెస్టిక్ అండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఇది బోన్లెస్ చికెన్ అండి, 250 గ్రామ్స్. ముందుగా బాగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్ సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూను, రెడ్ చిల్లీ సాస్ అండి కొద్దిగా వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూను, అలాగే గ్రీన్ చిల్లీ సాసు ఇది కూడా హాఫ్ టేబుల్ స్పూను, అలాగే సోయా సాస్ అండి ఒక 1/2 టేబుల్ స్పూను. ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనము సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్ చేసుకున్న ఎగ్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మనము మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా బాగా మనము మిక్స్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి, ఆయిల్ వేడెక్కనిద్దాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటే తీసి ఆయిల్లో వేసేయాలి. అంటే ఇవి సన్నగా కట్ చేసుకోవాలి, బాగా కుక్ అవుతాయి. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటే వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వీటిని ఫ్రై అవ్వనిద్దామండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇవి మనము మిక్స్ చేసుకుందామండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపలంతా బాగా కుక్ అవుతుంది. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి త్వరగా కుక్ అయిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుంటే మనమంతా మ్యారినేషన్ చేసిన తర్వాత 1/2 అవర్ అన్నా రెస్ట్ ఇస్తే మనకు చికెన్ పీసు చాలా స్మూత్గా ఉంటుంది, టెండర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వేగనిద్దాము. ఓకే, ఇప్పుడు వేగలేదో చూద్దామండి. వేగిపోయాయి. ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము. ఇదే విధంగా అన్నీ మళ్ళీ వేసి ఫ్రై చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసుకొని ఇదే విధంగా మిగిలిన కూడా ఫ్రై చేసుకోవాలి. కార్న్ ఫ్లోరు మనం కలిపేటప్పుడు మనకు తెలుస్తుందండి, 1 టేబుల్ స్పూన్ అని ఏం లేదు. ఇంకా కూడా కొద్దిగా పడితే వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము చికెన్లోకి 4 పచ్చిమిరపకాయని ఇలా సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని సపరేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి.
కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము చికెన్లోకి ఒక మసాలా పౌడరు తయారు చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా కారం పొడి, అంటే ఒక టీ స్పూను కారం పొడి వేసాను. మళ్ళీ మనము చిల్లీస్ వేసాం కాబట్టి, అలాగే ధనియాల పొడి ఇది కూడా ఒక టీ స్పూను, ఇది మిరియాల పొడి అండి ఇది ఒక హాఫ్ టీ స్పూను, అలాగే గరం మసాలా పౌడర్ అండి ఇది కూడా ఒక హాఫ్ టీ స్పూను, అలాగే కొద్దిగా సాల్ట్ వేద్దామండి ఈ పౌడర్స్ అన్నిటికీ పట్టాలి కదా. ఇప్పుడు ఇదంతా కూడా మనము ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకోవాలి. మనము చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని యూస్ చేసుకోవాలి, అది కొద్దిగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవి మనము ఒక్కొక్కటే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము చిల్లీస్ని. చిల్లీసు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకుందాము, అలాగే కరివేపాకు వేసేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవి కొద్దిసేపు ఫ్రై అయ్యాయి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లైట్గా, ఇది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని కొద్దిసేపు ఈ ఆనియన్స్తో పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఓకే, ఒక్క 1 మినిట్ ఫ్రై అవ్వనిద్దాము. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాము. చాలు, ఇంకా ఫ్రై అయింది. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనము కలుపుకున్న ఈ పౌడర్ అంతా కూడా సరిపోతుంది, అదంతా వేసేసుకుందాము. ఫ్లేమ్ని మీడియంలో పెట్టే ఈ పౌడర్ వేసి కలుపుకోవాలి, లేకపోతే ఈ స్పైసెస్ అన్నీ మాడిపోతాయి. ఓకే, ఒక్క 1 మినిట్ ఫ్రై అవ్వనిద్దాము. ఓకే, ఇప్పుడు ఇది ఇంకా చాలండి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత లైట్గా వెనిగర్ అండి కొద్దిగా వేసుకుందాము. వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకు చికెన్ మెజెస్టిక్ లేదా మెజెస్టిక్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఫైనల్గా
కొద్దిగా కొత్తిమీర చల్లుకుందామండి. ఓకే అండి, చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.